దేవుని హృదయానుసారుడైన దావీదు గారి మనసునే దొంగిలించేశాడు సాతాను గాడు. దావీదు గారి కన్నులే కొల్లగొట్టేశాడు. నీవెంత నేనెంత? ఆ దావీదు గారు చెప్తారు, నీ వాక్యమే నా పాదాలకి దీపం, అది నా తోలకు వెలుగు అని చెప్పారు. ఆ వాక్యం దగ్గర రాకపోతే కన్నుల మీద నీకు జయం ఉండదు. యేసు ప్రభువు ఎంతో అమూల్యమైన మాట చెప్పారు తెలుసా, దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఆ కన్ను చెడిపోతే సర్వ శరీరం చెడిపోద్దని చెప్పాడండి ప్రభు. జాగ్రత్త కన్నులు, జాగ్రత్త తమ్ముడా నీ కన్నులు జాగ్రత్త. ఈ ఆరవ హోలీ కూసాడు మూడవ రోజున కూలిపోబోతున్న నీ కాపురాన్ని నిలబెట్టడానికి నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, కన్నులు కంట్రోల్ చేసుకోండి. యవనస్తులారా, సెల్ ఫోన్ల మీద మీ కన్ను పెట్టద్దు, దానిలో భయంకరమైనటువంటి సాతాను కొమ్ము దాగి ఉంది. నేత్రాశను నీకు కలుగు చేసి నీ పాపం వైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఆ పాపం పరిపక్వమై అది నీ మెడల మీదకే మరణంగా బయలుదేరుతుంది. ఈ ఫోన్ల ద్వారా పతనమైపోయిన కుటుంబాలు ఎన్ని లేవండి. ఈ ఫోన్ల ద్వారా భార్య మెడలు నరికిన భర్తలంతా లేరు. ఈ ఫోన్ల ద్వారా మన సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఈమె కలిసి భర్తలను చంపిన వాళ్ళు ఎంతమంది లేరు. ఈ ఫోన్ల ద్వారా కుటుంబాలు కాల్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. పిల్లారా జాగ్రత్త, ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దైవికమైన భయంతో వాక్యము ద్వారా కన్నుల మీద జయాన్ని సంపాదించుకుందుము గాక.